ఎన్నికలు సమీపిస్తున్న వేళ నంద్యాల వైసీపీలో అస్మతి శాఖ భగ్గుమంది. రెండు రోజుల క్రితం స్థానికులకు స్థానికేతరులకు అనే నినాదంతో పాదయాత్ర ద్వారా జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి ఆత్మగౌరవ దీక్షను ప్రారంభించారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని పాదయాత్రను విరమింపచేశారు. ఈ నేపథ్యంలో మౌన దీక్ష చేసేందుకు గోకుల్ కృష్ణారెడ్డి తమ స్వగ్రామం భీమవరం నుండి నంద్యాలలోని తన కార్యాలయానికి బయలుదేరగా పోలీసులు ఆయన్ని అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఆయన ఆలిపితిరా, ఆయన మళ్ళీ ఆడ దగ్గబెడతాడు. ముందస్తు చర్యలో భాగంగా భీమవరం గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. భీమవరం గ్రామానికి పోలీసు బలగాలు భారీగా చేరుకోవడంతో అదే స్థాయిలో గోకుల్ కృష్ణారెడ్డి అనుచరులు అభిమానులు కూడా భారీ ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. గోకుల్ కృష్ణారెడ్డి అసమ్మతి శాఖ వైసీపీ వర్గానికి తలనొప్పిగా మారింది. మౌన దీక్ష చేస్తానంటే నన్ను అడ్డుకొని నీ పైశాచిక ఆనందం ఏందో నాకు అర్థమవుతలేదు. నన్ను అడ్డుకుంటే ఏమొస్తుంది నీకు? నా మౌన దీక్ష నాకు మౌనంగా పోయి ఆడ దీక్ష చేసుకుని వచ్చి ఆఫీస్లో కూర్చుండేవన్నీ. ఈరోజు దీనివల్ల పబ్లిక్కి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఏమన్నంటే నంద్యాల మొగోడో పుట్లే, నంద్యాల మొగోళ్ళు లేరు అని మాట్లాడుతున్నారు. నువ్వు మీ తండ్రి ఏమో పాకిస్తాన్ ఇండియా అనే, మరి ఆయన మాజీ మంత్రివర్యులు, మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి గారి గొప్ప నాయకుడు, అటువంటి నాయకుడు కింద పనిచేసినవి నువ్వు మాట్లాడే మాటలు ఇవేనా? నువ్వు అసలు పబ్లిక్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు మా ప్రాంత ప్రజలను అసలు ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నారు. మీరు ఏమన్నంటే మేము సేవలు చేస్తాం, మేము అది చేస్తాం, మాది ఎంతో పెద్ద కుటుంబం, ఎవరు కుటుంబాలు పెద్దవి వీడ? నువ్వు ఏమన్నా నిన్ను ప్రొటెస్ట్ చేసాకు నువ్వు అంటే నువ్వు చెంచాలతోనో నీ గొట్టాలతోనో ఏం మెసేజ్లు పెట్టిస్తున్నావు? లేదా రా బహిరంగ చర్చకు రా, నేను రెడీ. జడ్పీటీసీ గోకుల్ రెడ్డి.